ओम नमो वेंकटेशाय द्रष्टृरूपमास्थिता दृश्य रूप संश्रिता गोविंदा गोविंदा दृश्यस्योत्पत्ति हेतुं द्वितय रहितं भेदहीनात्मयोनिं द्रष्टृत्वेनापि संतं बहुषु तनुषु संवेशनेनावदातं दृग्रूपेणाथ भान्तं परिणतिगणधी साक्षिमात्रं स्वभासं देवं दत्तात्मरूपं त्रिगुणरहितं वेंकटेशं नमामि అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈరోజు విశేషాలను కూడా ఒకసారి ఆకలనం చేసుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు చిన్న విజ్ఞప్తి, శ్రీవారి వార్షికోత్సవాలలో భాగంగా ఈనాడు శ్రీవారి ఆలయంలో దీప సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది, దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని, యోగ దర్శన కార్యక్రమాన్ని రెండింటినీ కూడా మనం స్క్లిప్ ద్వారా చూస్తూ తరిద్దాం. శ్రీవారి ఆలయంలో మనందరి ప్రతినిధిగా అర్చక స్వాములు, సిబ్బంది అందరూ కూడా దీపాలను వెలిగిస్తూ ఉన్నారు. దీపం అనే పదానికే అర్థం మనందరికీ తెలుసు. మన ఆత్మే దీపము, మన జ్ఞానమే దీపము. ఆ రెండిటికి ప్రతినిధే కనిపించినటువంటి ఆ వైశ్వానర దీపము మనమే అక్కడ వెలిగిస్తున్నాము. ఈ అధ్యయన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాము, శ్రీవారి పరిపూర్ణ కృపను పొందుతూ ఉన్నాము అనే భావనలో ఈరోజు ఈ సత్కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్ఠద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవ సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగ శాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు, ఈ మహానుభావుడు మనందరికీ తెలిసినటువంటి భక్తాగ్రేసరుడు. జన్మ నుంచే లేదా తల్లి గర్భంలో ఉండగానే ఎన్నెన్నో విశేషాలను తెలుసుకుని ఉన్నవాడు, భక్తి యొక్క చివరి కోటిని ముట్టుకున్నటువంటి వాడు, తన కోసం సాక్షాత్తు శ్రీహరే ఒక అవతారాన్ని ధరించి వచ్చేలా చేయగలిగినటువంటి మహానుభావుడు. ఈ మహానుభావుడు నరసింహావతారం పూర్తి అయిన తరువాత తండ్రి స్థానంలో రాజుగా కూర్చునున్నాడు. చాలా సాత్వికంగా ధార్మికంగా రాజ్యపాలన చేశాడు. రాజ్యంలో దుష్టులకు అవకాశం ఇవ్వలేదు. అందులోనూ తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచివాళ్లుగా ఉండేటట్లుగా చూసుకున్నాడు. తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు
చెడు సలహాలు ఇచ్చేవారుగా లేకుండా చూసుకున్నాడు. వారిని కాకుండా మంచివారినే నియమించుకున్నాడు, మంచివారితోనే స్నేహం చేశాడు. ధార్మికులు కాస్తంత తత్వ జిజ్ఞాసువులు, తత్వాన్ని కాస్తంత తెలుసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళనే చుట్టూ వేసుకున్నాడు. నిరంతరం శ్రీహరి చింతనతోనే కాలక్షేపం చేసేవాడు. చిన్నప్పుడు ఎంత శ్రద్ధగా శ్రీహరి చింతన చేసేవాడు, అంతే శ్రద్ధగా రాజ్యపాలనా సమయంలో కూడా శ్రీహరి చింతన చేస్తూనే ఉండేవాడు. రాజ్యంలో కానీ తనకు కానీ భోగంలో కానీ మరొక వ్యవహారంలో కానీ ఏ లోటు లేదు, చాలా హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ ఒక్క చిన్న చింత మాత్రం మిగిలిపోయింది. ఒకే ఒక చింత, సాక్షాత్తుగా శ్రీహరినే చూసిన తర్వాత కూడా తనకి ఎందుకు విదేహ కైవల్యం రాలేదు, తనకెందుకు కైవల్యాన్ని శ్రీహరి ప్రసాదించలేదు అనే చింత. ఈ చింత అలా వస్తూనే ఉంది. క్రమక్రమంగా వయస్సు పోతూ పోతూ ఉండగా ఇంకొంచెం పెరిగింది. పెరిగిన తర్వాత రాజ్యాన్ని కాస్తంత సుస్థిరం చేసి మంచివాళ్ళ చేతుల్లో, పిల్లల చేతుల్లో పెట్టి మంత్రుల్ని వాళ్ళని సరిగ్గానే ఏర్పాటు చేసి వ్యవస్థ అంతా ఒక గాడిన పడేటట్లే చూసుకుని తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టాడు. తీర్థయాత్రలు చేయటంలో ఆంతర్యం, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఉండగా అక్కడక్కడ మహానుభావుల్ని ఎవరినైనా చూడవచ్చు. చూస్తే ఈ సందేహానికి సమాధానాన్ని కనుగొనవచ్చు. ఒకటి, నాకు శ్రీహరి దర్శనం అయిన తర్వాత కూడా కైవల్యం ఎందుకు రాలేదు అనే సందేహం. మరొకటి, అసలు ఆ కైవల్యం అనేది ఎలా సిద్ధిస్తుంది, అది నాకు ఎలా దొరుకుతుంది అనేటువంటి సందేహం. వీటికి సమాధానాలు దొరుకుతాయి అనే ఆశతో తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు తన చుట్టూ ఉండేటువంటి ఈ జిజ్ఞాసువుల్ని, కాస్తంత తత్వవేత్తల్ని, వీళ్ళందరినీ కూడా తోడుగా తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ కలిసి తీర్థయాత్ర చేస్తున్నారు. ఎన్నెన్నో తీర్థాలు తిరిగారు, ఎన్నెన్నో క్షేత్రాలు తిరిగారు, ఎన్నెన్నో స్నానాలు చేశారు, దానాలు చేశారు, పూజలు చేశారు, వ్రతాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉండగా ఒకరోజు సహ్యాద్రి పర్వతాల దగ్గరకు వచ్చారు. సహ్యాద్రి పర్వతాల దగ్గరికి ఈ భక్తుడు వస్తూనే ఆ పర్వతం మీద ఉండేటువంటి దత్తాత్రేయ అవతారంలో ఉండేటువంటి శ్రీహరి చాలా సంతోషించాడు. తనకు చాలా ప్రియమైన భక్తుడు వస్తున్నాడు అని సంతోషించాడు. సంతోషించి ఎందుకు వస్తున్నాడబ్బా అని ఒక్కసారి అతని హృదయంలోకి తరచి చూశారు. చూస్తే ఈ సందేహాలు రెండూ ఉన్నాయి. స్వామి నవ్వుకున్నాడు. నవ్వుకుని, సరేలే సమాధానం మనమే చెప్పేద్దాము, వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఎంతెంతో మంది చెప్తున్నారు, ఇతనికి కాస్త అర్థమవుతోంది, కాకుండా ఉన్నట్లుగా ఉంది. కొన్ని సందర్భాలలో పూర్తి తత్వజ్ఞానం అందిన వాళ్ళు చెప్తున్నారు, కొన్ని సందర్భాలలో మామూలు వాళ్ళు చెప్తున్నారు. ఇతనికి కాస్త ఇటువట్టుగా ఉంది, మనం తేల్చేద్దాం అని అనుకున్నాడు. అనుకుని ఒక రూపంలో అక్కడ బురదగుంట ఉంటే ఆ బురదగుంటలో పొర్లటం మొదలుపెట్టాడు. ఆ బురదగుంటలో పొర్లుతున్న రూపాన్ని దూరం నుంచి ప్రహ్లాదుడు చూశాడు. చూసిన వెంటనే విశేషాలను క్రమక్రమంగా కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఒకటి, బురదలో దొర్లుతున్నాడు అని మాటే కానీ ఆ వ్యక్తి శరీరం బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతాం. బురదలో పొర్లుతున్నాడు, బురద నుంచి కాస్తంత పైకొచ్చి మట్టిలో పొర్లుతున్నాడు, మళ్ళీ బురదలోకి వెళుతున్నాడు, మట్టిలోకి మళ్ళీ వస్తున్నాడు, ఇలా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. కానీ లోపల ఉండేటువంటి బంగారు వర్ణం కాస్తంత తెలుస్తూనే ఉంది. ఇంత బంగారు మేని ఛాయ ఎవరికి రానటువంటి రంగు, చాలామంది కష్టపడి ప్లాస్టిక్ సర్జరీ లాంటివి కూడా చేయించుకునేటువంటి రంగు, ఈ రంగు రాని రంగు, దీన్ని పాడు చేసుకుంటున్నాడు వ్యక్తి అని మొదటి దశలో అనిపించింది. కానీ ఇంకొంచెం లోపలికి చూస్తే ఇదేదో బంగారు రూపాన్ని కలిగి ఉన్న సామాన్య వ్యక్తిగా అనిపించటం లేదు. ఎవరో పెద్ద ఆయన లేదా
భగవంతుడి యొక్క ఏదో ఒక రూపం, ఏదో ఒక లీల ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తోంది అని కూడా అనిపించింది. అనిపించి దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళి దండం పెట్టి గౌరవంగానే, మహాత్మా ఎవరు మీరు, ఎందుకు ఇలా బురదలో పొర్లుతున్నారు, ఇంత మంచి శరీరాన్ని బురదతో ఎందుకు పాడు చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన వాడు కాస్తంత పాలకుడు కదా, పాలకుడి స్వభావం ప్రకారం దగ్గరకు వచ్చి చూస్తే మీ శరీరంలో అన్ని అంగాలు సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి, ఏ అంగంలోనూ లోపం లేదు, సర్వాంగాలు చక్కగానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకోవచ్చు, పని చేసుకుని డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించి కాస్త ఇల్లు వాకిలి కట్టుకుని కాస్తంత డబ్బు కూడబెట్టుకోవచ్చు, కూడబెట్టుకోవడం ద్వారా రాజ్యానికి సమాజానికి కూడా కాస్తంత ఉపయోగించవచ్చు. ఆ పని చేయకుండా ఎందుకు ఇలా బురదలో పొరలాడుతున్నారు, విలువైన వయస్సును ఎందుకు పాడు చేసుకుంటున్నారు అని కూడా అడిగాడు. ఇలాగే 4-5 ప్రశ్నలు ఇలాంటివి వేశాడు. అన్నీ విన్న స్వామి, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను బంగారు రంగులో ఉన్నాను, బురదలో పాడు చేసుకుంటున్నాను నా శరీర వర్ణాన్ని అని అంటున్నావు, బంగారంలాగా తడతడలాడేటువంటి పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని మీరందరూ ఈ శరీరాలలోనూ ఈ విషయాల్లోనూ ముంచి పాడు చేయట్లేదా, ఈ జన్మలు వీటన్నిటినీ నమ్మి వీటిలోనే బురదగుంట నుంచి బయటికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి బురదగుంటలో దూరటం, లేదా బురదగుంటలోకి దూకటం అన్న చందాన ఒక జన్మను విడిచిపెట్టడం, మళ్ళీ జన్మను కొత్త జన్మను తీసుకోవటం, మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించటం అనే పనులు మీరు చేస్తూ రావటం లేదా, దానికి ప్రతీకగానే నేను చేస్తున్నాను, నన్ను చాలామంది ఇలా చూస్తున్నారు, చూసి చాలామందే ఇలాగే ప్రశ్నిస్తున్నారు, చక్కగా ఉండే రూపాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని కొంతమంది అంటారు, కొంతమంది డబ్బు అవి సంపాదించుకోకుండా వయస్సును పాడు చేసుకుంటున్నావు ఎందుకు అని కొంతమంది అంటారు, నేను ఈ రెండింటినీ సమానంగా చూడటం అలవాటు చేసుకున్నాను, నన్ను నీ రూపం బాగుంది అనేవాళ్ళని సమానంగానే చూస్తున్నాను, వాళ్ళ ప్రశ్నను సమానంగానే చూస్తున్నాను, అలాగే నువ్వు వయస్సును పాడు చేసుకుంటున్నావు అని దూషణ చేసేవారిని కూడా సమానంగా చూస్తున్నాను, కొంతమంది నాకు భక్తిగా దండం పెడుతున్నారు నీలాగే, వాళ్ళని సమానంగా చూస్తున్నారు, ఎవరైనా పిచ్చివాడు అనుకుని రాళ్ళేస్తే వాళ్ళని సమానంగానే చూస్తున్నాను, నేను సమదృష్టితో ఉన్నాను అని గట్టిగా నమ్ముతున్నాను, ఆ సమదృష్టి నీకుందా లేదా నువ్వు ముందు చూసుకోవాలి, సమదృష్టి లేకుండా కేవలం ఇలాంటి ప్రశ్నలతో కాలక్షేపం చేస్తే ఏం ఫలితం అనే సంగతి చూసుకోవాలి, నీకు నా యొక్క శరీర వర్ణం కనిపించింది, నీకే కాదు కాస్తంత దృష్టి సవ్యంగా ఉన్న వాళ్ళకి అందరికీ కనిపించింది, నీకు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మహానుభావుడు అయి ఉంటాడు ఈయన అని అనిపించింది, చాలామందికి అలా అనిపించలేదు, ఎందుకు అనిపించలేదు అని వాళ్ళు ప్రశ్నించుకోలేదు, ఎందుకు అనిపిస్తోంది అని నువ్వు ప్రశ్నించుకోవటం లేదు, అధ్యాత్మ దృష్టి అనేది మానవుడికి ఉండాలి, అధ్యాత్మ దృష్టి ఆత్మస్వరూపాన్ని చూసేందుకు వీలుగా కలిగినటువంటి దృష్టి ఉండాలి, ఆ దృష్టే గనక ఉన్నట్లయితే నీకు ఈ బంగారు రంగులో ఉండేటువంటి నా శరీరం కనిపించదు, ఏదో మహానుభావుడు అయ్యి ఉంటాడు అని కూడా అనిపించదు, లోపల ఉండేటువంటి ఆత్మతత్వం ప్రకాశిస్తుంది, సమంగా అన్ని శరీరాలలోనూ అన్ని ప్రాణులలోనూ ఉండేటువంటి ఆ పరమాత్మతత్వం నీకు భాసిస్తుంది, అలా భాసించటానికి కావలసిన ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోకుండా కేవలం ప్రశ్నలతో కాలక్షేపం చేస్తే నీకు పెద్దగా లాభం అంటూ ఏముంటుంది, ప్రశ్నలతో కాలక్షేపం చేస్తే నీకు ఈ బురదగుంట నుండి బయటకు వెళ్ళి మళ్ళీ నేను బురదగుంటలోకి పడ్డట్టుగా ఈ జన్మ నుంచి బయటకు వెళ్ళి మరీ కొత్త జన్మను ప్రారంభించవలసిన అవసరం ఏర్పడుతుంది, నీ మనసులో ఉండేటువంటి కైవల్యం ఎలా వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం నీకు దొరకనే దొరకదు, కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవాలి, దృష్టిని బాగు చేసుకోవాలి, నీకు ఈ దృష్టిని పెంచుకునేందుకు కావలసిన యోగ్యత ఉంది, పెంచుకునేందుకు సాధనే ఇంకా పెరగాలి,
నీలో చిన్నప్పటి నుంచి లేదా జన్మకు ముందు నుంచి పెరిగినటువంటి భక్తి స్థిరంగా ఉండటానికి కారణాలన్నీ సవ్యంగా ఉన్నాయి. నువ్వు చుట్టుపక్కల ఎవరిని చెడ్డవాళ్ళని చేర్చుకోలేదు, అక్కర్లేని మాటలు చెప్పేవాళ్ళని చేర్చుకోలేదు, దొంగ మాటలను చెప్పేవాళ్ళని, పొగిడేవాళ్ళని, వేరువేరు మాటలు చెప్పి దారి తప్పించేవాళ్ళని చేర్చుకోలేదు. అందుకని ఈ మాత్రమైనా నీకు మిగులుంది. చిన్నప్పటి నుంచి ఎంత భక్తి ఉందో అంతవరకు భక్తి మిగిలి ఉంది. కానీ ప్రశ్న కూడా అలాగే మిగిలి ఉంది, ఎందుకంటే అంతకు మించి ఎదగటం లేదు. అంతకు మించి ఎదిగి ఈ అధ్యాత్మ దృష్టిని పెంచుకుని ఈ బురదల్లాంటి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేనటువంటి బంగారు వర్ణంలో మెరిసేటువంటి ఆత్మతత్వాన్ని జ్ఞాన స్వరూపంలో జ్ఞానదీపంగా భాసించేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడే నీకు కైవల్యం గురించినటువంటి మాటలు మాట్లాడేందుకు అర్హత వస్తుంది. ఇది చేయకపోతే నీ ప్రశ్నకు సమాధానం దొరకటం అనేది కల్లా అని చెప్పాడు. చెప్పినవాడు ఇంత మాట చెప్పాడు కాబట్టి ఈయన స్వామి అయి ఉండాలి అని ప్రహ్లాదుడు కూడా నమ్మాడు. స్వామి కూడా నవ్వుతూ తన స్వస్వరూపాన్ని ధరించాడు. ఆ తర్వాత గురు శిష్యులిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు. ప్రహ్లాదుడి యొక్క తదనంతర కార్యాచరణ ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ చర్చించుకుని నిర్ణయించుకున్నారు. ఈ ఉదంతంలో దత్తాత్రేయ స్వామివారు ప్రహ్లాదుడికి చేసినటువంటి ఉపదేశం లేదా ఆయనకు ప్రదర్శించినటువంటి ఉపదేశం అనేటువంటి ఈ ఉదంతంలో మనకు ప్రధానమైన అంశం ఒకటి తప్పకుండా లభిస్తోంది. ఒకటి, ఈ ఆత్మతత్వానికి, శుద్ధంగా ప్రకాశించేటువంటి ఆత్మతత్వానికి బురదలాంటివి చాలానే అంటుకుని ఉన్నాయి. శుద్ధంగా భాషించవలసినటువంటి ఆత్మతత్వం అలా భాషించకుండా, తెలియకుండా, వేరే రకంగా భాషించటానికి కావలసిన సామగ్రులు కొన్ని ఏర్పడి ఉన్నాయి. ఇలాంటి బురద వలన ఆత్మతత్వం ప్రకాశించటం లేదు. ఇలా కాకుండా ఆత్మతత్వం ప్రకాశించాలి అంటే దృష్టి బాగుపడాలి. ఎలాగైతే బురద లోపల ఉండేటువంటి బంగారు వర్ణంలో ఉండే మేని ఛాయ కనిపించాలి అంటే కంటి దృష్టి బాగుండాలో, అలాగే ఈ బురద లాంటి ప్రాపంచిక విషయాలతో కలిసిపోయి ఉండేటువంటి ఆత్మతత్వం తెలియాలి అంటే అధ్యాత్మ దృష్టి సరిగ్గా ఉండాలి. ఈ అధ్యాత్మ దృష్టి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మతత్వం ప్రకాశిస్తుంది, కానీ లేకపోతే ప్రకాశించడం కష్టం. దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉండనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధ్యాత్మ దృష్టిని చెదరగొట్టే వారిని మన చుట్టుపక్కల చేర్చుకోకూడదు. ఈ అధ్యాత్మ దృష్టి ఎంతో కొంత అణువంత ఉన్నా పర్వాలేదు, కానీ ఈ అధ్యాత్మ దృష్టిని చెడగొట్టి దీన్ని పాడు చేసి హేతువాదులమని, విజ్ఞానవాదులమని, అలాగని ఇలాగని మాట్లాడే వాళ్ళని గనక చుట్టుపక్కల చేర్చుకున్నట్లయితే ఉన్న ఈ కాస్త అణువంత కూడా హుళుక్కుమంటుంది, తర్వాత ఆ కాస్తను సాధించుకోవటం కూడా కష్టమైపోతుంది. కాబట్టి వేరెవరి మాటలు వినకుండా, వేరే ఉపదేశాల జోలికి, వేరే రకమైనటువంటి వాదాల జోలికి పోకుండా మనము గనక వైదిక మార్గంలో సవ్యంగా ఉన్నట్లయితే, మహర్షులు ప్రదర్శించినటువంటి మార్గంలో సవ్యంగా ఉన్నట్లయితే, మనలో ఉండేటువంటి కాస్త మెణుకు మెణుకుమంటూ ఉండేటువంటి అధ్యాత్మ దృష్టి క్రమంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అధ్యాత్మ దృష్టి పెరిగినప్పుడు లోపల ఉండేటువంటి ఆత్మతత్వం ప్రకాశించేందుకు ఆస్కారం ఉంటుంది అనేది ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశం. ఇలాంటి ఉదంతాలని ఎన్నిటినో దృష్టిలో పెట్టుకున్న మహర్షి గారు వేరే వాదాల మీద, వేరే రకమైనటువంటి ఊహాగానాల మీద, వేరే రకమైనటువంటి లాజిక్స్ మీద మనకి ఏ రకమైన శ్రద్ధ కలగకూడదు అనే అభిప్రాయంతో ఆయా వాదాలను కొద్ది కొద్దిగా తీసుకొచ్చి వాటిలో ఏ రకమైనటువంటి విశేషము లేదు, వాటిలో ఏం లాజిక్ లేదు, ఆ వాటిని నమ్మనక్కర్లేదు అనే అంశాన్ని క్రమక్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలోనే
చితేరప్రతి సంక్రమాయాః తదాకారతాపత్తౌ స్వబుద్ధి సంవేదనం అనే సూత్రాన్ని తెచ్చిపెట్టారు. బౌద్ధులో మరొకరో మరొకరో అంటున్నట్లుగా ఆత్మతత్వం అనేది వేరుగా లేదు అనే మాట నమ్మనక్కర్లేదు. ఆత్మతత్వం అంటే మనస్సే, మనస్సును మించిన ఆత్మతత్వం లేదు అని అనుకోవటానికి వీల్లేదు. బుద్ధే స్వప్రకాశం, తనంతట తాను వెలిగిపోతుంది అని కూడా అనుకోనక్కర్లేదు. బుద్ధి ఈ ఆత్మతత్వం ద్వారా తెలుస్తుంది. ఆత్మతత్వం యొక్క చైతన్య ప్రతిబింబం ఈ బుద్ధిలో పడగా బుద్ధి కూడా వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెలుగుతూ ఉండేటువంటి బుద్ధిని మనం చూస్తున్నానేమి కానీ వెలిగిస్తున్నటువంటి ఆత్మతత్వాన్ని గమనించటం లేదు. చితేర ప్రతి సంక్రమాయాః తదాకారతాపత్తౌ స్వబుద్ధి సంవేదనం. ఎంతసేపటికి వెలుగుతున్న బుద్ధిని చూస్తున్నామే కానీ వెలిగిస్తున్నటువంటి వెనకాల ఉండే ఆత్మతత్వాన్ని గమనించటం లేదు అనే సందేశం వచ్చేటట్లుగా ఈ సూత్రాన్ని మహర్షి గారు తెచ్చిపెట్టారు. అయితే మీరు చెప్పదలుచుకున్నటువంటి సిద్ధాంతం ఏదో చాలా నిష్కృష్టంగా మాకు చెప్పండి. మీరు బుద్ధి వెలుగుతోంది అని అంటున్నారు, వెలిగించేది ఆత్మతత్వం అని అంటున్నారు. బుద్ధి స్వచ్ఛంగా ఉంది అని అంటున్నారు, బుద్ధికి కూడా ఇంకో ప్రకాశం ఉండాలి అంటున్నారు, ఆ ప్రకాశానికి మరొక ప్రకాశం అక్కర్లేదు అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. క్లారిటీ సరిగ్గా లేదు. మీరు చెప్పదలుచుకున్నది ఏదో ఒక్క మాటలో తేల్చి చెప్పండి అని మనం కానీ వాదాలు చేసే పూర్వపక్షులు కానీ ఎవరైనా గనక అడిగినట్లయితే మహర్షి గారు దానికి సమాధానంగా ఈ విచారణకి ఒక స్థాయిని తెచ్చిపెట్టేందుకు వీలుగా పై సూత్రాన్ని 4వ పాదంలో 23వ సూత్రాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అని. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. మనస్సు ఉందయ్యా, చిత్తం మనస్సు ఉంది. ఈ మనస్సుకి వెనకాల ద్రష్ట అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ మనస్సుకు ఇవతల బయట దృశ్యం చూడబడేటువంటి వస్తువులున్నాయి. ఇటు చూడబడేటువంటి వస్తువులతోనూ ద్రష్టగా ఉండేటువంటి ఆత్మరూపంతోనూ కలిసి ఉంది ఈ చిత్తం. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం. ఈ చిత్తం సర్వార్థం, అన్ని రకాల విషయాలను తెలియజేస్తోంది, అన్ని రకాల వ్యవహారాలను చక్కబెడుతోంది, అన్ని రకాల ప్రయోజనాలను సాధిస్తోంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. ద్రష్టృ దృశ్య ఉపరక్తం చిత్తం సర్వార్థం అని. అడిగిన ప్రశ్న, మీ సిద్ధాంతం ఏంటి అని, దానికి మహర్షి గారు చెప్తున్నది మా సిద్ధాంతం ఇది. మా సిద్ధాంతం నేను నోటితో చెప్పేటువంటి సిద్ధాంతం కాదు, వైదికమైన సిద్ధాంతం ఇది. ఏమి సిద్ధాంతం? ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం అనేది సిద్ధాంతం. ద్రష్ట అంటే ఆత్మ, నేను అనేది ఉన్నాను అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. ద్రష్ట ఒకడు ఉండి తీరాలి. ఆ ద్రష్టను నేను ఉన్నాను అని అందరూ ఒప్పుకునేటువంటి ద్రష్టను మనం ఒప్పేసుకుందాం. ఈ ద్రష్ట ఏదో ఒక కారణంతో, ఏం కారణంతో అని చెప్పుకోనక్కర్లేదు, ఏదో కారణంతో ఒకే సమయంలో అన్నిటినీ చూడలేకుండా ఉన్నాడు. సర్వజ్ఞుడు కాలేకపోతున్నాడు, ఒకే సమయంలో అన్నిటినీ చూడలేకపోతున్నాడు, అన్నిటినీ చూడలేకుండా కూడా ఉండలేకపోతున్నాడు. కొన్నిటిని చూడాలని తహతహలాడుతున్నాడు, చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కొన్నిటిని చూడాలి అనుకుని కొన్నిటిని చూడక్కర్లేదు అను, లేదా చూడలేడు అనే పరిస్థితినో గనక నియంత్రించాలి అంటే ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈయనకి ఒక సాధనం అంటూ ఉండి తీరాలి. ఆ సాధనం చిత్తం లేదా మనస్సు. చూసేటువంటి నేనుకి లేదా ఆత్మకు
చూడటానికి వీలుగా ఉపయోగపడేటువంటి సాధనం ఈ మనస్సు. ఈ మనస్సు ఏ విషయం మీదకు ప్రసరిస్తుందో, ఏ విషయం వైపుకు వెళ్తుందో, ఆ విషయం తాలూకు జ్ఞానం ఈ ద్రష్టకు కలుగుతుంది. కాబట్టి ఈ చిత్తం లేదా ఈ మనస్సు ద్రష్టృ దృశ్యోపరక్తం, ద్రష్టకు సాధనంగా ఉంది, దృశ్య వస్తువుని లోపలకు తెచ్చేందుకు వీలుగా ఉంది. ఇటు ద్రష్టతోనూ అటు దృశ్యంతోనూ రెండిటితోనూ సంబంధం కలిగి ఉంది. ద్రష్టృ దృశ్య ఉపరక్తంగా ఉంది. ఈ ద్రష్టృ దృశ్యోపరక్తంగా ఉండేటువంటి చిత్తం సర్వార్థం, అన్ని విషయాలను, కావలసినటువంటి ప్రతి విషయాన్ని ఈ ద్రష్టకు తెచ్చిపెడుతుంది, ద్రష్టకు కావలసినటువంటి ప్రయోజనాలను సాధించి పెడుతుంది. ద్రష్టకు కావలసినటువంటి ప్రయోజనాలు ప్రధానంగా రెండైతే, భోగం అపవర్గం అని రెండైతే, ఆ రెండు ప్రయోజనాలను ఈ దృశ్యోపరక్తం లేదా ద్రష్టృ దృశ్యోపరక్తంగా ఉండే మనస్సు తెచ్చిపెడుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో సమాధానం చెప్తున్నారు. మీ సిద్ధాంతం ఏంటి అంటే కేవలం మనస్సు గురించి మాత్రమే చెప్తున్నారు. మనస్సు గురించి మాత్రం అడగలేదు కదా, మీ సిద్ధాంతం ఏంటి మొత్తంగా చెప్పండి, ఒక వాక్యంలో చెప్పండి అని కదా. అంటే అన్నీ ఇందులో చెప్పేసినట్లే, ద్రష్ట చూసేవాడు ఒకడున్నాడు, దృశ్యం చూడబడేందుకు వస్తువు కూడా ఉంది, చూసే వస్తువు లేదు అనే మాట లేదు, చూసే వస్తువు ఉంది, దాని స్థాయిలో అది ఉంది, శాశ్వతమో అశాశ్వతమో, సరిగ్గా ఉందో లేదో, పుచ్చిందో మరొక రకంగా ఉందో, ఏదో వస్తువు ఉంది, చూడటానికి వీలుగా ఉండే వస్తువు ఉంది. చూసేటువంటి ఆత్మ లేదు అన్నారు కదా, అది లేదు, చూసేందుకు ఆత్మస్వరూపం ఉంది. చూసేందుకు ఆత్మస్వరూపమే ఉంటే అదే గనక జ్ఞానస్వరూపమైతే దానికి ఈ చూసేందుకు వేరే అడ్డగింపు లేదు కదా, అన్ని సమయాల్లోనూ అన్నిటినీ చూడవలసి వస్తుంది కదా. అంటే అలా కాదు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదంతంలో బురద పూసుకున్నట్లుగా, బంగారు మేనిఛాయకు బురదను పూసినట్లుగా, ఈ ప్రకాశ రూపంలో ఉండేటువంటి ఆత్మస్వరూపానికి తమోగుణం అనేటువంటి బురద అంటింది. ఎప్పుడైతే తమోగుణం అనే బురద అంటిందో, అది ఏ రకంగా అంటింది అనేది వేరే సంగతి, తమోగుణం అంటిందో దానితో పాటుగా మట్టి లాంటి ధూళి లాంటి రజోగుణం కూడా అంటేసుకుంది. అంటేసుకుని ఈ ఆత్మస్వరూపాన్ని మొత్తం దాదాపుగా కప్పిపుచ్చేసి ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈయనలో సహజంగా ఉండేటువంటి ఈ ప్రకాశం పనిచేయటం లేదు. పని చేయకపోవటం వలన దృశ్యాలను తనంతట తాను వెలిగించలేకపోతున్నాడు, దృశ్యాలను తనంతట తాను ప్రకాశింపజేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు జ్ఞానం కోసం ఒక సాధనం అనేది కావలసి ఉంది. ఆ సాధనం ఈ మనస్సు. మనస్సు ఈ సాధనం ద్రష్టకు సాధనంగా ఉపయోగపడుతుంది, దృశ్యాన్ని లోపల తేవటానికి వీలుగా ఉపయోగపడుతుంది. అంటే ద్రష్టకు దృశ్యానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. వారధిలా పనిచేస్తుంది అని అంటే వారధికి కాస్తంత అధికారం అంటూ ఉండి తీరాలి కదా. రాజుగారికి బయట రాజ్య వ్యవహారాలను చేసి పెట్టడానికి ఒక భృత్యుడు ఉంటాడు. రాజుగారే ప్రతి వ్యవహారాన్ని రాజ్యంలోకి వెళ్ళి చేయటానికి వీలుండదు, ఆయనకు ఒక సహాయకుడో లేకపోతే మంత్రో లేదా ఆంతరంగికుడో దూతో చారుడో ఎవడో ఒకడు ఉంటాడు. ఉండేటువంటి వాడికి రాజ్య వ్యవహారాలను చక్కబెట్టాలి అంటే కాస్తంత రాజుకున్నటువంటి అధికారాలు కావాలి. అలాంటి అధికారం లేకపోతే ఆయన రాజ్య వ్యవహారాలను చక్కబెట్టలేడు. అలాగే దృశ్యాలను లోపలకు తీసుకురావలసినటువంటి ఈ మనస్సుకి దీన్ని ఇలాగే గనక ఉంచేసేట్లయితే, ఏ అధికారము ఏ విశేషము లేకపోయినట్లయితే దృశ్యాలను లోపలికి తీసుకొచ్చేటువంటి పని సరిగ్గా జరగదు. కాబట్టి ఆ పని జరిగేందుకు వీలుగా భృత్యుడికి కొన్ని రాజ్యాధికారాలు ఇచ్చినట్లుగా, ఆ వ్యవహారానికి సంబంధించిన అధికారాలను కొన్నిటిని ఇచ్చేసినట్లుగా, ఆత్మ చైతన్యం తనలో ఉండేటువంటి శక్తిని కాస్తంత ప్రసరింపజేసింది.
ప్రసరింపజేయటం అనేది సాధ్యం కాదు కాబట్టి చితిశక్తే అప్రతి సంక్రమాయా అని చెప్పారు కాబట్టి తనలో ఉండేటువంటి ఈ చైతన్యాన్ని కాస్తంత ప్రతిఫలించేటట్లు చేసింది. ప్రతిఫలించేటట్లు చేసేసరికి ఆ మాత్రంతోనే స్వచ్ఛంగా ఉండేటువంటి బుద్ధి చాలా ధగధగా ప్రకాశమానంగా వెలిగిపోతోంది. వెలిగిపోతున్నటువంటి బుద్ధి ఆయా వస్తువులను వెలిగించడానికి వీలుగా సాధనంగా ఉపయోగపడేందుకు సిద్ధంగా ఉంది. వస్తువులున్నాయి, ద్రష్ట ఆత్మ ఉంది, దాంతోపాటు ఈ మనస్సు ఇది కూడా ఉంది. ఈ మనస్సుకు కాస్తంత శక్తి కూడా వచ్చింది, ప్రతిబింబాన్ని గ్రహించుకోవటం ద్వారా కాస్తంత శక్తి కూడా వచ్చింది. శక్తి కూడా రావటం వలన ఈ మనస్సు సర్వార్థం అన్ని పనులు చేయగలుగుతోంది, అన్ని జ్ఞానాలను నియంత్రించగలుగుతోంది, అన్ని రకాల ప్రయోజనాలను సాధించగలుగుతోంది. కానీ వాటన్నిటితో పాటుగా తనే ఆత్మస్వరూపాన్ని అని భ్రమింపజేస్తోంది. రాజుగారు గనక ఎప్పటికీ బయటకు రాకపోతే, కేవలం తన ప్యాలెస్లోనే ఉండిపోతే లేదా తన బెడ్రూమ్లోనే ఉండిపోతే, బయటకి ఎప్పటికీ తనను తాను చూపించుకోకపోతే, రాజుగారి అధికారాలలో కొన్ని అధికారాలను గ్రహించుకున్నటువంటి భృత్యుడు బయటికి వెళ్ళి తనే రాజుగా చలామణి కాడా? చలామణి అవుతాడు. వాడు చెప్పిందే వేదం అనేది ఖచ్చితంగా లోకంలో అందరూ ఒప్పుకోవాల్సిందే, అదే రాజాజ్ఞ కింద అందరూ అంగీకరించి తీరవలసిందే. అలాగే ఈ ఆత్మస్వరూపం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే సంగతి ఎవరికీ తెలియకపోవటం వలన ఈ ఆత్మస్వరూపం తాలూకు ప్రతిబింబాన్ని గ్రహించుకున్నటువంటి ఈ మనస్సు, ఆత్మశక్తిని కాస్తంత తనలోకి తీసుకున్నటువంటి ఈ మనస్సు తనే ఆత్మస్వరూపంగా అందరినీ భ్రమింపజేస్తుంది. ఆత్మస్వరూపంగా భ్రమింపజేస్తోంది, కానీ ఆత్మస్వరూపానికి తాను సహాయం చేస్తోంది. కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మనస్సుకి, మనసులో ఉండే ప్రతిబింబానికి బింబానికి ఉండేటువంటి తేడాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అవి తెలుసుకోలేకపోవటం అనేది ఎవరి తప్పు అనేది వేరే చెప్పనక్కర్లేదు, కానీ తెలుసుకోకపోవటం వలన ఇలాంటి వాదనలన్నీ పుట్టుకొస్తున్నాయి అనే అంశాన్ని కూడా మహర్షి గారు ఇందులోనే చూపిస్తున్నారు. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం, వాస్తవానికి ఇది ఆత్మకు ప్రయోజనాన్ని సాధించటానికి ఉంది, కానీ దీన్నే ఆత్మగా అందరూ భ్రమిస్తున్నారు. ఎందుకంటే ద్రష్టరూపరక్తం ఇది, ద్రష్ట యొక్క శక్తి కొంతమేర ఇందులో కనిపిస్తోంది కాబట్టి ఇదే ద్రష్టేమో అని భ్రమిస్తున్నారు. భ్రమిస్తున్నారు మాత్రమే కాదు, భ్రమించి ఎన్నెన్నో వాదనలను ప్రవర్తింపజేస్తున్నారు. ఎన్నెన్నో వాదాలు, మనసే ఆత్మ అని కొందరంటారు, లేదు మనసు కంటే బుద్ధి కొంచెం మారుతుంది, ఆ మారుతున్న బుద్ధి ఆత్మ అని అంటారు, ఇంద్రియాలు ఆత్మ అంటారు, ఇంతదాకా వద్దు శరీరమే ఆత్మ అంటారు, ఇవన్నీ వద్దు విజ్ఞానం ఆత్మ అంటారు, అది కూడా వద్దు అసలు శూన్యమే ఆత్మ, ఆత్మ అనేది లేనే లేదు అని అంటారు, రకరకాలుగా అంటారు. ఈ వాదనలన్నిటికీ మూలం, ఈ వాదాలన్నిటికీ పరమ మూలం బుద్ధి ఆత్మ చైతన్యం తాలూకు ప్రతిబింబాన్ని తనలో గ్రహించుకోవటమే. ద్రష్టృ దృశ్యోపరక్తంగా ఈ చిత్తం ఉండటమే అనే అంశాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అని. అదేంటండి అలా అంటారు, ఆత్మ అంటే నేనన్నారు, నా గురించి ఎవరో ఏమీ చెప్పనక్కర్లేదు కదా, నా గురించి నాకు తెలుసు, నేను అని నాకు తెలుస్తూనే ఉంది, నేను అని తెలిసేటువంటి నా గురించి ఎవరో చెప్పటం ఏంటి, ఎవరో చెప్తే నేను ఇలా నమ్మటం ఏమిటి, దీనికి కారణం ఏమై ఉండవచ్చు, నేను అందరికంటే నాకు దగ్గర, లేదా నేను నుంచే మొత్తం వ్యవహారం అంతా ప్రారంభమవుతోంది, ఈ వ్యవహారానికి ప్రారంభంగా ఉండేటువంటి ఈ నేను గురించి ఎవరో నన్ను తప్పుదారి పట్టించడం ఏమిటి, ఎవరో నన్ను వేరే రకంగా ఉపదేశం చేసి ఇంకోవైపుకి లాక్కెళ్ళటం ఏంటి,
ఆ లాక్కెళ్ళే ఎందుకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళు వాదాలను ప్రదర్శించడం ఏంటి? ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అని మనం అడిగితే మహర్షి గారు చెప్పవలసినటువంటి ఒకే ఒక సమాధానం, నీ యొక్క అవిద్యతోనే ప్రారంభమవుతోంది. ఎప్పుడైతే ఈ నేనును అవిద్యతో కప్పేశామో ఆ అవిద్య వలన నేను అనేటువంటి స్వరూపం కనిపించకపోవటం వలన సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఆ సందేహాలు పుట్టుకొచ్చినప్పుడు ఎవరు ఏమి అంటే అది వినేందుకు వీలుగా మనస్సు తయారైపోతుంది. ఎవరు ఏం చెప్తే అది వినేందుకు వీలుగా ఉన్నట్లుంది. ఎవరు ఏమి చెప్తే అంటే ఎవరెవరో ఏమేమో చెప్తున్నారు, చెప్పేవన్నీ నమ్మేట్టుగా ఉంది. దేహమాత్రమే ఆత్మ అన్నా కూడా వినటానికి వీనిలో విందుగా ఉంది. దేహమాత్రం కాదు, లోపల మనస్సే ఆత్మ అంటే లాజికల్గా పురువయ్యేట్లుగా ఉంది. ఇంకోటి ఆత్మ అంటే ఇంకో రకంగా ఉంది, శూన్యం అంటే సుఖంగా ఉంది. అన్ని రకాలుగాను వినటానికి సొంపుగా ఉంది. ఎందుకు సొంపుగా ఉంది అంటే ఈ అవిద్య అనే దానితో ఈ ఆత్మస్వరూపాన్ని కప్పివేయటం వలన. ఈ అవిద్యతో గనక ఆత్మస్వరూపాన్ని కప్పివేయకపోతే, ఎవరికి వారు కప్పుకోకపోతే ఈ వాదనలు వచ్చేందుకు అవకాశం లేనేలేదు. ఈ అవకాశమే లేదు. ఇలాంటి వాదనలు వాటిని కాదనటానికి అనుసరించేటువంటి విధానాలు వీటన్నిటి అవసరం ఉండనే ఉండదు అని కూడా మహర్షి గారు దూరంగా సూచన చేస్తున్నారు. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ఈ ద్రష్టృ దృశ్యోపరక్తంగా ఎప్పుడు మారింది? ఈ చిత్తం అనేది మధ్యలో ఎందుకు వచ్చింది? అది ద్రష్టృ దృశ్యోపరక్తంగా ఎందుకు మారింది అనే సంగతి ఆలోచిస్తే దానికి అవిద్యే మూలం అని తెలుస్తుంది. ఆ అవిద్య అనే మూలం ఉన్నంత వరకు ఈ వాదాలు వస్తూనే ఉంటాయి. ఈ వాదాలకు ముందు ఎక్కడో లెక్కలేనన్ని సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి అని అంటున్నారు. మహర్షి గారే కాదు, బాదరాయణ మహర్షి గారు లేదా ఏ మహర్షి గారైనా సరే ఆత్మతత్వాన్ని తనదైన శైలిలో నిరూపణ చేస్తాను అని ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా వచ్చేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. ఎవ్వరు ఏమి చెప్పినా సరే ఆత్మతత్వాన్ని మేము చెప్తాము అని ఎవరన్నా సరే తప్పనిసరిగా ఓ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఏంటి? ఆత్మతత్వం గురించి నువ్వు చెప్పవలసింది ఏముంది? ఎవరికి వారికి ఆత్మ అంటే నేను అని తెలుసుకోవలసిందే కదా. ఎవరికి వారికి ఆ ఆత్మ తమ యొక్క ఆత్మ తెలుసా తెలియదా? తెలుసు అనుకున్నామనుకోండి చెప్పవలసిన అవసరమేముంది? తెలియదు అన్నామనుకోండి చెప్తే అర్థమయ్యేదేముంది? ఆత్మస్వరూపం తెలియదు అనుకుంటే ఏమీ చెప్పనక్కర్లేదు, తెలుసు అనుకుంటే చెప్పే అవసరమే లేదు. కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని గురించి మీరు చెప్పేది ఎందుకు చెప్తున్నారు అని తేలటం లేదు అనే ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. వస్తే వారేం చెప్పుకోవాలి? ఆత్మస్వరూపం ఎవరికి వారికి తెలుస్తోంది కానీ సరిగ్గా తెలియటం లేదు. తెలుస్తోంది కాబట్టి చెప్పేందుకు ఆస్కారమే లేదు అనటానికి లేదు, కానీ సరిగ్గా తెలియటం లేదు కాబట్టి చెప్పేందుకు అవకాశం ఉంది, చెప్పవలసిన అవసరం ఉంది. తద్విశేషం ప్రతి విప్రతిపత్తే. ఎవరికి వారికి నేను అని తెలుసు, కానీ ఆ నేను అంటే ఏమిటి అని అడిగితే కొన్నిసార్లు గుండెలు కొట్టుకుని నేను అని శరీరాన్ని చూపిస్తారు, కొన్నిసార్లు నేను ప్రాణాలతో ఉన్నాను అని ప్రాణాలని చూపిస్తారు, కొన్నిసార్లు నేను సుఖంగా ఉన్నాను అని మనస్సును చూపిస్తారు, కొంత తెలిసి చూపిస్తారు, కొంత తెలియక చూపిస్తారు. తన ఆత్మస్వరూపానికి తామే పూసుకున్నటువంటి అవిద్య అనే బురదతో తెలిసి తెలియక ఏదో విధంగా ఎన్నో రకాలుగాను చెప్తారు. ఈ బురద వలన సందేహాలు పుట్టుకొస్తే ఆ సందేహాలను తీర్చుకోవటానికి కొంతమందైనా ప్రయత్నం చేస్తారు, కానీ తీర్చటానికి చాలామంది సిద్ధం పడిపోతారు. వాళ్ళకి ఆ సందేహం తీరినా తీరకపోయినా తీర్చటానికి ఎంతో మంది సిద్ధపడిపోయి వారికి వీలుగా ఉండే కొన్ని సమాధానాలను తెచ్చిపెడతారు. వాస్తవానికి ఈ సందేహాలు ఉన్నవాళ్ళకి తీర్చేవాళ్ళకి పెద్ద తేడా ఏమీ ఉండదు, కానీ తీర్చేస్తాము అని వచ్చేస్తారు. వచ్చినప్పుడు రకరకాల వాదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. రకరకాల మతాలు, రకరకాల అభిప్రాయాలు, విశేషాలు ఇవన్నీ పుట్టుకొస్తాయి. చివరికి అడిగిన వాడికి
తాను ఏ సందేహంతో ఈ ప్రశ్నను ప్రారంభించాడో అన్నిటికంటే ఆ సందేహం కంటే కాస్తంత ఎక్కువ సందేహమే మిగిలేంత వరకు ఈ వాదాలు సాగుతూ ఉంటాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి అంటే స్థిరంగా ఒక దారిని నమ్మాలి, ఒక దారిని నమ్మి ఆ దారిలో ప్రయాణించి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఆ దారి ఏదవ్వాలి అంటే మరొక దారి అవ్వటానికి వీల్లేదు, వైదిక మార్గమే అవ్వాలి. వేద మార్గంలోనే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. ఎందుకు వెతుక్కోవాలి? ప్రశ్న మాది. సమాధానం వెతుక్కోవటానికి మాకుండేటువంటి దారులు మాకుంటాయి. మాకు కొన్ని వాదాలు నచ్చుతాయి, మేము తీసుకుంటాము. ఏంటి ఇబ్బంది ఇందులో అంటే ఒకే ఒక ఇబ్బంది, నిరాగమాహ పురుషోత్ప్రేక్ష మాత్ర నిబంధన తర్కాహ అప్రతిష్ఠితా భవంతి అనేది ఇబ్బంది. ఎవరికి వారు తమ ఆలోచనలతో తమ అభిప్రాయాలతో సందేహాలకు సమాధానాలను వెతుక్కోవచ్చు, లేదా తమకు సమాధానాలను చెప్పే వాళ్ళను కూడా నిర్ణయించుకోవచ్చు. కానీ వారు చెప్పే సమాధానానికి గనక ఈ వేద బలం ఆగమ బలం అనేది లేకపోతే, నిరాగమంగా ఉన్నట్లయితే, పురుషోత్ప్రేక్ష మాత్ర నిబంధనాస్తర్కాహ కేవలం ఆయా మనుషులు ఆలోచన తీరుతో నిర్ణయించేటువంటి అంశాలే అయితే అవి ఎక్కడా అంతం కావు. ఎందుకు? యత్నేనానుమితోప్యర్థ కుశలైరనుమాతృభిః అభియుక్త తరైరన్యైరన్యథైవోపపాద్యతే. చాలా కష్టపడి ఒక వాదాన్ని ఒక వ్యక్తి నిలబెడితే అంతకంటే కాస్తంత తెలివైన వాడు రెండో వ్యక్తి వచ్చి ఆ వాదాన్ని కాదని ఇంకో వాదాన్ని ప్రతిష్టాపన చేయొచ్చు. అంతకుమించి తెలివైన వాడు మూడో వాదం తేవచ్చు. మూడో వాదం నుంచి నాలుగో వాదం, నాలుగో వాదం నుంచి 56వ వాదం, ఎన్ని వాదాలకైనా వెళ్ళిపోవచ్చు. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమందికి ఏవో తెలివితేటలు ఉండే ఉంటాయి. ఈ మనుషుల సంఖ్యం బట్టి ఈ తెలివితేటలు పెరిగిపోతూ ఉంటే తెలివితేటల్ని నమ్మి, ఆ తెలివితేటలతో చెప్పేటువంటి మాటల్ని నమ్మి సమాధానాలను స్థిరంగా ఎక్కడ నిలబెట్టుకుంటారు? తర్కాహ అప్రతిష్ఠితా భవంతి. పురుషుల ఊహలు, మానవుల యొక్క ఊహలు ఒకచోట నిలకడగా ఉండవు, ఒకచోట అంతం కావు, ఒక సమాధానాన్ని తెచ్చిపెట్టలేవు, ఒక నిర్ణయాన్ని తెచ్చిపెట్టలేవు. కాబట్టి నిర్ణయం కావాలి అనుకుంటే, ప్రశ్నలకు సమాధానం కావాలి అనుకుంటే, ఈ ఆత్మకు అంటినటువంటి అవిద్య అనే బురద పోవాలి అని అనుకుంటే ఆగమ బలం అనేది కావాల్సిందే. ఆగమ బలంతో నిర్ణయించవలసిందే. ఆగమ బలంతో నిర్ణయించవలసిందే తప్ప మరొక బలంతో నిర్ణయించకూడదు. అయితే ఆగమ బలం అంటే పోనీ ఆగమాలు చెప్పేసేయండి, వేదవాక్యాలు చెప్పేయండి, మేము అర్థం చేసుకుంటాము అని కొంతమంది అంటారు. వేదవాక్యాలు చెప్పేస్తే వాటిని మాత్రం సరిగా అర్థం చేసుకోవద్దు. పరతంత్ర ప్రజ్ఞాస్తు ప్రాయేణ జనా స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంత ప్రఖ్యాత ప్రణయతృకాస స్మృతిషు అవలంబేరన్ తద్బలాచ్చ శృత్యర్థం ప్రతిపిత్సేరన్ అస్మత్కృతే చ వ్యాఖ్యానే న విశ్వస్యుః బహుమానాత్ స్మృతీనాం ప్రణయతృషు. ఈ వాక్యాలను చూపించినంత మాత్రాన ఆ వాక్యాలకు తమంతట తాము అర్థాలను సరిగ్గా తెలుసుకోలేరు. ఆ వాక్యాలు కాస్త ఇటువటుగా ఉంటాయి, కొంత స్పష్టంగా లేనట్లుగా అనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇందాక చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ దూరతారు. ఇందులోకి దూరి ఈ వాక్యానికి ఇదే అర్థం, నీ వాక్యానికి ఇదే అర్థం కావాలి, మరొక అర్థమైతే ఈ వాక్యం బాలేదు, ఇలాంటి మాటలు చెప్తారు. చెప్పి మళ్ళీ ఈ వాక్యాన్ని ఆ వినేటువంటి వాడి బుద్ధిని రెండిటిని సమాన కాలంలో చెడగొడతారు. ఆ చెడగొట్టడం అనేది గనక ప్రారంభమైతే ఇంకా మంచిగా ఎంత చెప్పినా సరే ఇది ఆగదు. కాబట్టి వాక్యాలను ఉపదేశం చేసినంత మాత్రాన సరిపోదు. ఆ వాక్యాలను అర్థం చేసుకునేందుకు సరి అయిన రీతిని కూడా చెప్పి తీరాలి. ఆ వాక్యాలను అర్థం చేసుకునేటువంటి విధానాలను, ఆ వాక్యాలను అర్థం చేసుకోవటానికి చేయవలసినటువంటి ఆలోచనను, వీటన్నిటినీ కూడా ఉపదేశం చేసి తీరాలి అనే అభిప్రాయంతోనే మహర్షి గారు శృత్యర్థాన్ని చక్కగా నిరూపణ చేయదలుచుకుని ఆ శృత్యర్థ నిరూపణకు వీలుగా ఉండే సూత్రాలను క్రమక్రమంగా ఈ గ్రంథంలో లేదా ఈ భాగంలో మనకు చూపిస్తున్నారు.
అందులో ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అనేటువంటి ఈ సూత్రాన్ని మహర్షి గారు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః అనే కఠవాక్యం నుంచి ప్రధానంగా తీసుకొచ్చి పెట్టారు. ఆత్మ ఇంద్రియ మనస్సు, ఆత్మ శరీరం, ఇంద్రియాలు ఆయా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి వీటన్నిటితో కూడిన సముదాయాన్ని ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త ఇత్యాహుర్ మనీషిణః. భోక్త అని పెద్దలు అంటారు, తెలివైన వాళ్ళు, ఆలోచన సవ్యంగా సాగేటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడతారు, శరీరము, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు, ఇవన్నీ కలగలిసినటువంటి, వీటన్నిటితో కలిసినటువంటి ఆత్మతత్వాన్ని, ఆత్మరూపాన్ని భోక్త అని పిలుస్తారు. వీటన్నిటితో సంబంధం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని శుద్ధం ఆత్మస్వరూపం అని పిలుస్తారు. తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుః అని చెప్తారు. కలిసినటువంటి స్వరూపాన్ని భోక్తగా చెప్తారు, వీటన్నిటితో సంబంధం లేనటువంటి స్వరూపాన్ని శుద్ధమైన ఆత్మతత్వంగా చెప్తారు అనే కఠవాక్యాన్ని మహర్షి గారు కొంచెం చిత్త ప్రధానంగా తిప్పి ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం అని చూపిస్తున్నారు. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం అని అనటం ద్వారా ఈ చిత్తం కంటే విడిగా ఒక ద్రష్ట ఉన్నాడు అనేటువంటి భావనను మనసులో పెంచాలి అని చూస్తున్నారు. ఇలా వాక్యాలు, వాక్యాలను అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండేటువంటి యుక్తులు, వీటిని ప్రతిపాదన చేస్తూ మహర్షి గారు మన బుద్ధిని సరి అయిన దారిలో ఉంచాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మన బుద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాదాలకు లొంగకూడదు, వేరే వైపుకు వెళ్ళకూడదు. ఒకవేళ సందేహం కలిగితే ఆ సందేహానికి సరి అయిన సమాధానం వాక్యాల ద్వారా, వాక్యాలను అర్థం చేసుకునేటువంటి తెలివితేటల ద్వారా కలగాలి అనే అభిప్రాయాన్ని మహర్షి గారు వ్యక్తం చేస్తున్నారు. ఏం చేసినా బాగానే ఉంది, ఏం చేసినా పాజిటివ్గా ఉండాలి. ఎంతసేపటికి మన వాదన ఏంటి లేదా మనం చెప్పదలుచుకున్నది ఏంటి అనే అంశం మీద నిలబడిపోవాలి, కానీ పక్క వాళ్ళని కొంచెమైనా దూషించటం అనేది సవ్యమైన పని కాదేమో అనే చిన్న సందేహం ఉంటే ఉండవచ్చు. బౌద్ధుల పేర్లు చెప్పటం ఎందుకు, వాళ్ళని ఒక మాట అనటం ఎందుకు, ఇంకొకళ్ళని అనటం ఎందుకు, అసలు ఇంకోటి గురించి మనకి ఆలోచన ఎందుకు, మనదేదో మనం చూసుకుంటే చాలదా అని. దీనికి సమాధానం మహర్షి గారు అయితే డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వాదరాయణ మహర్షి గారు మొత్తం ఆయన కూడా బ్రహ్మసూత్రాలని 4 భాగాలు చేసి పెట్టారు, కొంచెం సూత్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులో ఆయన అధ్యాయాలు అని విభాగం చేసి పెట్టారు. మొదటిది సమన్వయాధ్యాయం, వేదాంత వాక్యాలకి ఉపనిషద్ వాక్యాలకి పరమాత్మతత్వంలో సమన్వయాన్ని ప్రదర్శించటం అనేది ఆ అధ్యాయం యొక్క లక్ష్యం. అదైన తర్వాత 2 అధ్యాయం అవిరోధాధ్యాయం అని ప్రారంభించారు. అవిరోధాధ్యాయం ఈ వేదాంత దర్శనానికి లేదా ఈ వేదాంత ఉపనిషద్ వాక్యాలు చెప్పేటువంటి తత్వానికి ఇతర విశేషాలతో ఏ రకమైన విరోధము లేదు, చెప్పిన సమన్వయం సరిగ్గా కుదురుతుంది అని చెప్పడానికి ఒక అధ్యాయాన్ని వాడారు. ఆ అధ్యాయాలలో కూడా ఈ 2 అధ్యాయంలో 2 పాదం, ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు ఉంటాయి మళ్ళీను, అందులో 2 అధ్యాయంలో 2 పాదం తర్కపాదం అని మొదలుపెట్టారు. ఈ తర్కపాదంలో ప్రత్యేకించి వేదాంత దర్శనానికి సంబంధించి ఏ అంశాన్ని పెద్దగా మాట్లాడరు, కేవలం పరపక్షాలని కాదని చెప్తారు. ఏదో ఫలానా పక్షం ఉంది, ఫలానా వాదం ఉంది, అది సరిగ్గా లేదు, ఫలానా వాదం ఇది బాగా లేదు, బౌద్ధ మతం బాగాలేదు, శూన్యవాదం అస్సలు బాగాలేదు, ఇలాంటి మాటలన్నీ చెప్తారు. దానికి శంకరాచార్యుల వారు ఉపోద్ఘాతంలో, ఇదేమండి ఇంతవరకు చక్కగానే వెళ్ళింది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరపక్ష నిరాకరణం అనేది ఎందుకు చేయటం, ఈ పరపక్ష నిరాకరణంతో మనలాంటి వాళ్ళకి ఒరిగేదేముంటుంది, మనం మంచివాళ్ళము, మంచివాళ్ళం కాబట్టి ఈ ఇతరులతో విరోధం పెట్టుకోవటాన్ని పెద్దగా మనం
ప్రోత్సహించుకోలేము. కిం పరద్వేషకరేణ పర నిరాకరణేన, ఇలా ఇతరులను కాదనటము, వాళ్ళ ద్వారా మనకేదో విరోధం రావటము, ఇవన్నీ మనకెందుకు? అసలు ఈ పరపక్ష నిరాకరణం అనేది ఇక్కడ ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. ప్రశ్నించి ఆయన చెప్పిన సమాధానం, ఈ పరపక్ష నిరాకరణం చేయకపోతే ఎందుకు పనికిరాదు, చెప్పింది ఎందుకు పనికిరాదు, ఎందుకంటే మహాజన పరిగృహీతాని బహుని దర్శనాన్ని సంతి, ఎంతోమంది పెద్ద పెద్ద తెలివైన వాళ్ళము అని వాళ్ళకి వాళ్లే పేరు పెట్టుకుని, లేదా చుట్టూ నలుగురిని చేర్చుకుని ఈ మా గురువుగారు తెలివైన, మా మాస్టరు తెలివైన వాడు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు. తెలివి అంటే చాలు ఏమిటో జనాలు వ్యామోహపడిపోతారు. వాళ్ళు ఏం చెప్తే అది నిజంగా తెలివేమో అని అనుకుంటారు. వాళ్ళు తిమ్మన్నా తెలివి అనుకుంటారు, బొమ్మన్నా తెలివి అనుకుంటారు, నందన్నా అదే అంటారు, పందెన్నా అదే అంటారు, చెప్తే అర్థం చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ సారమూ లేదు అని కనుక చెప్పకపోతే, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఏదో విశేషం ఉండే ఉండి ఉంటుంది, అది కూడా సరిగ్గా ఉండే ఉండి ఉంటుంది అనే సందేహం కనీసం లేశమాత్రంగానైనా సరే పాఠకుల మనస్సుల్లో నిలిచిపోతుంది. అది పోయేంత వరకు మనం ఎంత చెప్పినా ఏమీ అర్థం కాదు. కాబట్టి పరపక్షాలన్నీ కూడా, పరపక్షాలు అంటే మళ్ళీ అందులో ఏమీ ద్వేషం లేదు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించనటువంటి పక్షాలు, వేదం చెప్పినట్లు కాకుండా, ఉపనిషత్తులు చెప్పినట్లు కాకుండా వేరే రకంగా మాట్లాడేటువంటి పక్షాలు, ఇవన్నీ కూడా సారం లేనివి, వాటిలో ఏ సారమూ లేదు అనే విషయం బాగా బలంగా ఎక్కాలి, ఎక్కడం కోసమే ఈ తర్కపాదాన్ని ప్రారంభిస్తున్నారు అని చెప్పారు. సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా సరిపోతుంది. ఆ పరపక్షాలలో ఏ రకమైనటువంటి సారమూ లేదు. ఈ బౌద్ధవాదం కావచ్చు, మరొక వాదం కావచ్చు, శూన్యవాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిల్లో ఏ సారమూ లేదు. కేవలం ఈ వేదవాక్యాలను సూచించే, లేదా వేదవాక్యాల అర్థాన్ని మనం తెలుసుకునేటట్లు చేసేటువంటి మహర్షి గారి లేదా మహర్షుల వాక్యాలలో మాత్రమే సారం ఉంది అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం మహర్షి గారు ఇంత కష్టపడి పరపక్షాలను తీసుకొచ్చి, పరపక్షాలను చెప్పే ముందు కొంత స్వపక్షం చెప్పి, మళ్ళీ పరపక్షాలను నిరాకరణ చేసి, మళ్ళీ స్వపక్షం ఏమిటి అనే విషయాన్ని నిర్ధారించి చూపిస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంత చెప్తున్నారు కదా, ఈ ఆత్మతత్వం అర్థం కావాలి అంటే ఇలా ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అనే, ద్రష్ట ఇటు కలిసిపోయింది, చిత్తం అటు కలిసిపోయింది, ఈ రెండు ఏకమైపోయినాయి, తెలియటం లేదు, బురద మట్టి దుమ్ము ధూళి ఏదో చెప్పాం కదా, ఇవన్నీ పోయి ఆత్మతత్వం తెలియాలి అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే మహర్షి గారు చిన్నగా నవ్వి చెప్తారు, గత పాదంలో చెప్పినటువంటి సాధన చేసుకోవాలి. సమాధిస్థితి, ఏకాగ్రత వీటిని సాధించటానికి ఏ ఏ ఉపాయాలను చెప్పారో ఆ ఉపాయాలను సాధించుకోవాలి. ఆ ఉపాయాలను సాధించుకునేటప్పుడు విషయ నిర్ధారణను ఈ విధంగా చేసుకోవాలి అని. ఇలాంటి విషయ నిర్ధారణ చేసేటువంటి సూత్రం ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అనేటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని మహర్షి గారు మనకు ఆత్మతత్వాన్ని అందించేందుకు వీలుగా ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు. ఆత్మతత్వం ఉంది అనే విషయంలో సందేహం అక్కర్లేదు, ఆత్మతత్వం లాగా మనస్సు ఉంది అనే విషయాన్ని కొత్తగా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మనం కూడా ఆలస్యమైపోయింది కాబట్టి ఎక్కువ నిర్ణయ వాక్యాలతో కాలక్షేపం చేయకుండా, ఆత్మతత్వం తప్పనిసరిగా ఉంది, ఆ ఆత్మతత్వం శుద్ధమైనటువంటి ఆత్మతత్వం, ఇతర పదార్థాలతో ఆత్మతత్వాన్ని కలిపి వ్యవహరించుకుంటున్నాము కానీ ఆత్మతత్వం ఇలాంటిది కాదు అనే ఒక ప్రాథమికమైన అంచనాకైతే వచ్చేద్దాము. ఈ అంచనా నిర్ణయంగా మారటానికి ఏ దారి కావాలో ఆ దారి చూపించమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు ద్రష్టుదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం అనే సూత్రాన్ని అధ్యయనం చేశాం. వేదవాక్యాల
వేదవాక్యాలను ప్రమాణంగా తీసుకుని విశుద్ధ చైతన్యం మరొకటి ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి అని మహర్షి గారు బోధిస్తున్నారు అని మనం అర్థం చేసుకున్నాం. తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిహి అనే కఠోపనిషద్ వాక్యాన్ని కూడా అనుసంధానం చేసుకున్నాం. మిగతావన్నీ కూడా కదాచిత్ ప్రతిబింబ స్వరూపంగా భాసిస్తాయి మినహాయించి దానికన్నా వేరైనదే బింబ ప్రతిబింబ న్యాయం వచ్చింది అన్నట్లయితే విశుద్ధ చైతన్యం మరొకటి ఉంది అనే నిర్ణయాన్ని మనం పొందాలి. అది పొందాలి అన్నట్లయితే ఎక్కడైతే సాపేక్షములు ఉంటాయో ఆ సాపేక్ష స్థితిని వదులుకునే స్థితిని పొందాలి అనే ఉపదేశాన్ని ఇంతవరకు మనం అధ్యయనం చేశాం. ఇక భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ప్రవేశించినట్లయితే ఈనాడు 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాసయోగం అనే అధ్యాయం పారాయణంలో కనిపిస్తున్నది. సుమారు 28-29 శ్లోకాలతో ఈ అధ్యాయం అన్నది. పరమాత్మ కూడా ఇక్కడే కూడా ఇటువంటి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. ఒకచోట కర్మయోగం అంటే కర్మాచరణ పనులు చేయుట గొప్పది అని ప్రశంసించాడు. మరొక చోట జ్ఞానయోగం అంటే కర్మాచరణ లేని కేవలం ధ్యాన స్వరూపమైనటువంటి ఉపాసన శ్రేష్టమని ఒకచోట చెప్పాడు. అటువంటి స్థితిలో ఏది శ్రేయస్కరం అన్నట్లయితే రెండూ మంచివే అని చెప్పాడు. అలా చెప్పి వెనకటి అధ్యాయం చివరి పాదంలో యోగమాతిష్ట ఉత్తిష్ట అనే మాటలు వాడాడు. వెళ్ళి కర్మాచరణ చెయ్యని మళ్ళీ ఉద్బోధన చేశాడు. మళ్ళీ అర్జునుడికి సందేహం పుట్టింది. ఏమిటి కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అన్నట్లయితే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరింత నవ్వుతూ విస్తారంగా చెబుతూ ఉన్నాడు, అయ్యా నిష్కామ కర్మోపాసన ఏ విధంగా అబ్బుతుందో అటువంటి నడవడిక మనకి కావాలి అనే ఉపదేశాన్ని అధ్యాయంలో చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలను పారాయణ చేసి అర్థానుసంధానమైనట్లయితే ఎటువంటి ఫలితం వస్తుందో అర్థమైపోయింది. నిష్కామ కర్మోపాసన చేయగలిగినటువంటి మనసు అబ్బుతుంది. అర్థానుసంధానం లేకపోయినా ఆ శ్లోకాలను శ్రద్ధగా పారాయణ చేసుకున్నా లేక ఆ ధ్వనులను మనం శ్రద్ధగా విన్నా మనలో ఉండేటువంటి పాపపు సంస్కారాలన్నీ పోతాయి అని మనం చెప్పుకున్నాం. దీనికోసమే ఈ అధ్యాయము పారాయణ చేస్తూ ఉన్నటువంటి ఒక సాధకోత్తముడి యొక్క పుర్రెలో ఉండిన నీళ్లను తాగిన పక్షులకు కూడా మోక్షం వచ్చింది అని ఫలశ్రుతి మనం అనుకున్నాం. కాబట్టి అటువంటి మహిమాన్వితమైన శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు సమిష్టిగా పారాయణ చేసుకుని పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి చరణాలకు సమర్పణ చేసుకుంటూ మనలో జ్ఞానజ్యోతిని వెలిగించమని మనను ఉద్ధరించమని ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః
प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखमात्मयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्वविद् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्म फलत्यागात् शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यास्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्म संयोगं स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापम् न चैव स्मृतं विभुः अज्ञानेन कृतं ज्ञानं तेन मह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवद्ज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्यपुनरावृत्यं ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मी श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.